అంటే వాళ్ళ తండ్రి గారు అయినటువంటి సార్ రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలి. రాజన్న రాజ్యంలో ప్రజలకి సంక్షేమ పథకాలు ఇబ్బడి ముబ్బడి కానండి. బాగుంది సార్, ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు పెట్టాలనుకుంటుంది, దానికి బ్యాంకుల సహకారం అవసరం. అయితే పద్ధతి ఇది కాదు కదండి అనుసరించాల్సిన పద్ధతి. బ్యాంకుల దగ్గర చెత్త పోయిస్తారా? బ్యాంకుల వాకిట్లలో, బ్యాంకుల్లోకి ప్రవేశించేటువంటి ప్రవేశ ద్వారం దగ్గర చెత్త పోయిస్తారా? కలెక్టర్లే డైరెక్ట్గా బ్యాంకుల్లోకి వచ్చేసి వాళ్ళ పనిలో జోక్యం చేసేసుకుని వాళ్ళకు హుకుములు జారీ చేసి ఆ పథకానికి ఈ పథకానికి అని అంటూ ఇలాగ బెదిరించేటువంటి పరిస్థితే. కరెంటు కట్ చేయిస్తామంటారా? వాటర్ కట్ చేయిస్తామంటారా? ఏంటండి ఇది సార్? వైఎస్ఆర్ బీమా పథకం కింద, అదేవిధంగా జగనన్న చేయూత పథకం కింద ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ఉండటం వల్ల బ్యాంకుల్లో మ్యాన్ పవర్ లోపించింది సార్. మ్యాన్ పవర్ తక్కువగానే ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగానే ఉంది. ఇక్కడ సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా, సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు, మ్యాన్ పవర్ తక్కువగా ఉండడం అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి మన శ్రీనివాసరెడ్డి గారు. బ్యాంకుల దగ్గర నుంచి సహకారం లేకపోతే, లేదా మీరు చెప్పినట్లుగా పోని పని ఒత్తిడి వాళ్ళకి బ్యాంక్ సిబ్బందికి పెరిగి తగినంతటువంటి సిబ్బంది లేకపోతే పని ఆలస్యంగా జరుగుతుంటే మున్సిపాలిటీ ఊళ్ళో ఉండేటువంటి చెత్త అంతా కలెక్ట్ చేసుకుని వచ్చి బ్యాంకుల దగ్గర పోస్తారా? పోయడమే కాకుండా దానికి అక్కడ బ్యాంకుల నుంచి సహకారం లేనందుకు, బ్యాంకులు అప్పులు ఇవ్వనందుకు గాను ఇదిగో మేము ఇలా పనిచేస్తాం, నిరసనగా ఇలా చేస్తున్నాం అని అంటూ బోర్డులు పెడతారా? పైన అదే కమిషనర్ అంటూ చూడండి, అక్కడ మీ పక్కనే ఉండేటువంటిది కమిషనర్. అవును సార్, ఉయ్యూరు పంచాయతీ, నగర పంచాయతీ. దీన్నే వ్యవస్థల మధ్య లోపం అంటున్నాను సార్. వ్యవస్థల మధ్య కాదు సార్, ఇది లోపం. సారీ సార్, సారీ మన శ్రీనివాసరెడ్డి గారు, ఇది వ్యవస్థల మధ్య లోపం కాదండి. ఆ సిబ్బంది తక్కువగా ఉన్నటువంటి సమయంలో వీళ్ళందరూ జోక్యం చేసుకొని కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ ఫిలప్ చేసి, వాస్తవంగా ఏంటంటే ఎవరికి బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళి ఆ లోన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అండి. ఓకే, కానీ ఇక్కడ తెలియక అందరూ ఈ బ్యాంకులు మెర్జ్ అయినటువంటి కారణంగా కూడా అందరూ కూడా ఒకే చోటకు రావటం, ఒకే చోటకు రావడం వల్ల ఇది ప్రజలు చేసిన పని కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఇది ప్రజలు చేసినటువంటి పని కాదు. జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కమిషనర్లు వీళ్ళు చేస్తున్నారు ఈ పని. వీళ్ళంతా కూడా బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ పని చేస్తున్నది సామాన్య, ఆగండి, ఈ పని చేస్తున్నది కనుక సామాన్య జనం అయితే దాన్ని మనం కొంత అర్థం చేసుకుందాం సానుభూతితోటి. కానీ ఈ పని చేస్తున్నది ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ పని చేస్తున్నది మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కమిషనర్లు. ఎలా సమర్థించాలి దీన్ని? సమర్థించట్లేదు సార్. ఎక్కడో ఉయ్యూరులో ఒక చోట, ఒక్క ఉయ్యూరులో కాదండి, అనంతపురంలో పరిస్థితి ఏంటి? అనంతపురంలో పరిస్థితి ఏంటి? డైరెక్ట్ గా జిల్లా కలెక్టర్ బ్యాంకుకు వచ్చేసి బ్యాంకులో బ్యాంక్ ఆఫీసర్స్ మొత్తం కమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అది కానీ సార్, బ్యాంకులు సహకరించకపోయినా లేదా ప్రభుత్వం నిధులు లేకుండానే ఆర్డర్లు వేసినా గానీ ఈ యొక్క పథకాలు అనేవి ముందుకు జరగటం అనేది ఎక్కడ ఉండదండి. పథకాలు అద్భుతంగా ముందుకు జరుగుతున్నాయి. ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక చోట కాదు సార్, మొత్తం రాష్ట్రం అంతా కూడా. మొన్న హైకోర్టు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేటువంటిది ఫెయిల్ అయిందేమో, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయిందేమో చూస్తాము అని అంటే, మేమందరం కూడా మీడియాలో ఉండేటువంటి వాళ్ళం, అనేక మందిని కూడా దాన్ని తీవ్రంగా అపోజ్ చేశాం. ఈ ఈ హైకోర్టుకి ఎక్కడుంది అసలు మెకానిజం? ఉందా? ఇది ఎలా డిసైడ్ చేస్తుంది? దట్ ఈస్ నాట్ ది జాబ్ ఆఫ్ ది జ్యుడిషియరీ. రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అనేటువంటి నిర్ణయించడం అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారము, హక్కు న్యాయ వ్యవస్థకు లేదు అని చెప్పాం. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే అంతకన్నా అరాచకమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఏమిటి సార్ ఇది, ఇంత దుర్మార్గం ఏమిటి? అరాచకం లేదు, దుర్మార్గం లేదు సార్. అక్కడ ఆ కమిషనర్ ని మాత్రము శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఒక చోట జరగలేదు, రెండు చోట్ల జరగలేదు, మూడు చోట్ల జరగలేదు, నాలుగు చోట్ల కాదు, ఒక ఉయ్యూరులోనే ఐదు బ్యాంకుల దగ్గర పోశారు. అనంతపురంలో జిల్లా కలెక్టర్ వచ్చిన్నాడు. ఇలా ఒక చోట కాదు, అనేకమైనటువంటి చోట్ల ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఎలా చెప్తారు? అదే సార్, ఆ విధంగా ఆయన సలహా ఇవ్వటం అనేది ఎవరు? ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారా? ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఒకళ్ళు ఎత్తారు కదా, మరి అది ఎవరి చేత ఎత్తేయించాడు సార్? ఎవరి చేత ఎవరు పోసారో వాళ్ళ చేత ఎత్తేయించాడు అదే కమిషనర్. మళ్ళీ కమిషనర్ కాదు, కలెక్టర్, జిల్లా కలెక్టర్ చేశాడు ఆ పని. ఓకే, ఎవరైతేనే అదే
అదే అనాలోచితమైనటువంటి పనిని, అవివేకమైనటువంటి పనిని కొంచెం ఓపిక చేసుకొని ఉన్నటువంటి పరిస్థితిని సమన్వయపరుచుకొని అక్కడ ఉన్నటువంటి లోపాన్ని ఏంటో విషయాన్ని తెలుసుకొని మెప్మా వాళ్ళు చేయాల్సిన శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే మిమ్మల్ని నిర్వహించాల్సిన విధులు నిర్వహించాలండి. శ్రీనివాసరెడ్డి గారు చూస్తుంటే మీరు వయసులో కొంచెం పెద్దవారు లాగానే ఉన్నారు, వయసులో పెద్దవారు లాగానే ఉన్నారు, కనీసం 50 పైన ఉంటాయి మీకు వయసు. ఇటువంటిది ఎప్పుడైనా మీ 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా చూసారా మీరు? సార్ వింత పోకడలు సార్, ఇవన్నీ అధికారి అనేవాడు ఇప్పుడు అనేక రకాల. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పి ఆ తర్వాత చెప్పండి మీ వివరణ, మీ వివరణ తర్వాత ఇవ్వండి. మీ 55 ఏళ్ల సర్వీస్ లో చూస్తా ఉన్నాం సార్, ఇప్పుడు ఏదో గవర్నర్ గారు రాష్ట్రపతి గారు చేయాల్సినటువంటి చర్యల్ని నిన్నగాక మనం మీరే అన్నారు, ఇప్పుడు హైకోర్టు వాళ్ళు చాలా తీవ్రంగా అపోజ్ చేశాం. మేము సీనియర్ అడ్వకేట్స్ అందరిని పిలిచి, మాజీ అడ్వకేట్ జనరల్స్ అందరిని పిలిచి చర్చా కార్యక్రమం పెట్టి, ది కోర్ట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బిజినెస్, కోర్టు పని కాదు ఇది అని చాలా తీవ్రంగా దాన్ని అపోజ్ చేస్తూ దాని పట్ల నిరసన వ్యక్తం చేస్తూ చాలా సీరియస్గా రియాక్ట్ అయినాం మీడియా నుంచి. ఎందుకు అది ఒక అన్కాన్స్టిట్యూషనల్ పని, తన పని కాదు అని. కానీ ఇదేం దుర్మార్గం, ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క అండదండలు లేకుండా యథా రాజా తథా ప్రజా అని అంటారు కదా సుధాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రాజు అలా ఉంటే బండి కూడా అలాగే ఉంటాడు. స్టేట్ గవర్నమెంట్ యొక్క అండదండలు ఉన్నాయి అనేది మీరు చేసేటటువంటి ఆరోపణ ఆరోపణ కాదు సార్, మీరు చెప్పండి పెద్దవాళ్ళు కదా. ఆహా కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఎక్కడో జరగలేదు ఇది, ఎక్కడో ఒక చోట జరిగింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వాతావరణం కనపడుతున్నది, ఒక అనంతపూర్లో కనపడుతున్నది, ఒక కృష్ణా జిల్లాలో కనపడుతున్నది, ఒక ఏంటి శ్రీకాకుళం జిల్లాలో కనపడుతున్నది. ఇంతటి అరాచకమైనటువంటి పరిస్థితి మాత్రం చాలా సీరియస్ మ్యాటర్ సార్. ఇది బ్యాంకుల దగ్గర ఊళ్ళో ఉండే చెత్తంతా తీసుకెళ్లి బ్యాంకుల దగ్గర వేయిస్తారా? ఎవరు సార్? ఎవరో ఒక్కడు పనికిమాలిన వాడు చేసినటువంటి పని ఆయన సార్, ఆయన పనికిమాలిన వాడు కాదు సార్, శ్రీనివాసరెడ్డి గారు ఆయన పనికిమాలిన వాడు కాదు సార్, ఆయన చాలా బాధ్యతాయుతమైనటువంటి అధికారి, జిల్లా కలెక్టర్ అనేటువంటి వాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎంత బాధ్యతాయుతమైనటువంటి అధికారం అంత బాధ్యతగా ప్రవర్తించాలి సార్. మరి ఏం చేశాడు? మరి ఒక జాయింట్ కలెక్టర్ గారు కరెంటు ఆగండి శ్రీనివాసరెడ్డి గారు, కరెంటు వాటర్ కట్ చే శ్రీనివాసరెడ్డి గారు, కరెంటు వాటర్ కట్ చేస్తే కానీ వీడు దారికి రారు అని అంటూ హుంకరించాడు ఇంకో జాయింట్ కలెక్టర్, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కరెంటు వాటర్ నా దృష్టికి అయితే రాలేదు సార్, మీరు చెప్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఇది మాత్రం పేపర్ లో చూశాను సార్, ఇప్పుడు మీరు చెప్పింది పేపర్ లో చూశాను, ప్రత్యక్షంగా మీరు కూడా చూపించారు ఆయన పెట్టిన కూడా. ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా చూడద్దు అసలు, ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ప్రతిపక్షం వాళ్ళు దీని మీద విరుచుకుపడ్డారంటే, విమర్శించారు అని అంటే ఖచ్చితంగా చేస్తారు, అది వాళ్ళ బాధ్యత అవుతుంది. ఊరికే వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగా, లేకపోతే జనసేన వాళ్ళు ఇలాగా, బీజేపీ వాళ్ళు అలా ఇలాగ అనడం కూడా తప్పు ఈ సందర్భంగా. ఇది దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ. ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ తో పనిలేదు సార్, ఇక్కడ ప్రజలకి ఇవ్వాల్సినటువంటి లోన్లు అందించాల్సినటువంటి, ప్రజలకు లోన్లు ఇప్పించాలి అనుకుంటే దానికి అనుసరించాల్సిన విధానం ఇది కాదు. జరిగింది ప్రజలకు, ఆగండి శ్రీనివాసరెడ్డి గారు, ప్రజలకు లోన్లు ఇప్పించాలనుకుంటే, ఆగండి, ప్రజలకు లోన్లు ఇప్పించాలనుకుంటే దానికి అనుసరించాల్సిన విధానం ఇది కాదు, అవును కదా సార్? ఓకే ఎనీవే థ్యాంక్ యూ, ఐ విల్ గెట్ బ్యాక్ టు